నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం టెరస్ గార్డెన్లో ఈ ఫిబ్రవరి నెలలో ఏ ఏ కూరగాయ విత్తనాలు పెట్టుకోవాలి ఏ ఏ విత్తనాలు పెట్టుకుంటే మనకి గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే మనం ఈ సమ్మర్లో అవాయిడ్ చేయవలసిన కూరగాయ విత్తనాలు ఏంటి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ గురించి సేల్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి నెలలో అంటే ఈ సమ్మర్లో మనం అన్ని రకాల ఆకుకూరల్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా మనం పెంచుకోవచ్చు బాగా టెంపరేచర్స్ పెరిగి మే నెలలో ఆ టైంలో కొంచెం అంటే ఓవర్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం ఆకుకూర విత్తనాలు పోసుకున్న కొంచెం షేడ్లోకి షిఫ్ట్ చేసుకుని కూడా పెంచుకోవచ్చండి బట్ ఈ ఫిబ్రవరి నెలలో మీరు అన్ని రకాల ఆకుకూర విత్తనాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవచ్చు వేసుకోవచ్చండి అయితే మెంతికూర వరకు మనం సమ్మర్లో స్కిప్ చేయచ్చండి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ వేడికి జనరేషన్ అనేది బాగుండదు ఒకవేళ జర్నరేట్ అయినా మొలకలు అవి పడిపోయి చనిపోతుంది కాబట్టి మెంతికూర కొంచెం కొంచెం కష్టమవుతుందండి మిగిలిన ఆకుకూరలన్నీ కూడా చాలా ఈజీగానే మనం గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ వెజిటబుల్ సీడ్స్ కూరగాయ విత్తనాల విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి నెలలో మనం బేర విత్తనాలు పెట్టుకోవచ్చు అండి అన్ని రకాల బేర విత్తన బేర విత్తనాల్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదా గుత్తిబీర ఇలాంటివన్నీ కూడా మనం సీడ్స్ని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆనపకాయలు అండి ఇవి ఆనప విత్తనాలు వీటిలోనే రౌండ్ ఆనపకాయలు ఉన్నాయి అలాగే పొడవు ఆనపకాయలు కూడా ఉన్నాయన్నమాట నానపెట్టి పెట్టుకుంటే మనకి జర్నరేషన్ రే త్వరగా అనేది మొలకలు అనేవి వస్తాయండి ఆల్రెడీ గార్డెన్లో కూడా నేను చాలా రకాల కూరగాయ విత్తనాలు పెట్టాను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి బట్ ఈ సమ్మర్లో ఇంకా కొన్ని పెట్టుకోవాల్సిన విత్తనాలు కూడా ఉన్నాయి అవి పెట్టేటప్పుడు నేను సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తానండి ఇప్పుడు గార్డెన్కి సంబంధించి ఎలాంటి మొక్కలు కూడా మీకు చూపించట్లేదు ఓన్లీ సీడ్స్ ఏమేమి పెట్టుకోవచ్చు ఏంటనే విషయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము కొత్త వారికి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తానండి నేను నెక్స్ట్ వీడియోలో మన గార్డెన్లో అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటని చెప్పి మీకు చూపిస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కాకర విత్తనాలు అండి సమ్మర్ అంతా కూడా చాలా బాగా కాస్తాయి అనమాట కాకర విత్తనాలు నెక్స్ట్ వచ్చేసి పొట్ల గింజలు ఇవి పొడవు పొట్లకాయలు ఇవి వచ్చేసి పిచ్చుక పొట్లకాయలు అండి ఇవి మన గార్డెన్ నుంచి కలెక్ట్ చేసుకున్న విత్తనాలే ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇవి గోరుచుక్కుడుకాయ విత్తనాలండి గోరుచుక్కులు కూడా సమ్మర్లో చాలా బాగా కాస్తాయన్నమాట ఈ టైంలో కల్లా మనం పెట్టేసుకుని ఉంటే మనకి పూతపింద స్టార్ట్ అయిపోతుంది అనుకుంటే ఇంకా చాలా రోజుల పాటు అంటే ఒకసారి పెట్టుకుంటే మనకి చాలా రోజుల పాటు కాపు కాబట్టి ఈ నెలలో మనం ఇవి పెట్టేసుకోవచ్చు గోరుచుక్కులు నెక్స్ట్ బెండండి అందరికీ తెలుసు కదా అన్ని సీజన్లో కూడా మనం బెండ విత్తనాలని అంటే బెండకాయలు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు బెండ కూడా పెట్టుకోవచ్చండి నెక్స్ట్ ఇవి రౌండ్ పచ్చిమిరపకాయలు అండి ఇవి నాకు తెలిసిన సిస్టర్ సీడ్స్ ఇచ్చారనమాట ఈ కాయలు ఇచ్చారు వీటి నుంచి సీడ్స్ని కలెక్ట్ చేసి నేను వెయ్యాలండి నారు పోసి తర్వాత ఆ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను మీకు చూపించడం కోసమని చెప్పి ఈ సేప్స్ మీకు చూపిస్తున్నాను అయితే పచ్చిమిరప విత్తనాలు కూడా మనం నారు పోసుకోవచ్చు అనమాట సమ్మర్లో బాగా కాస్తాయి పచ్చిమిరపకాయలు కూడా నెక్స్ట్ చాలామందికి ఇష్టంగా పెంచుకునే మొక్క అండివి సన్ఫ్లవరు నేను లాస్ట్ టైం అంటే మేబీ దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి నేను చూసారు కదా లైట్ వెయిట్ ఎర్రస్ గార్డెన్ ఆన్లైన్ నుంచి నేను కొన్ని సీడ్స్ని తెప్పించుకున్నప్పుడు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని నాకు ఫ్రీగా ఇచ్చాను అనమాట పంపించారు ఆ సీడ్స్ని నేను అలాగే ఉంచానండి బట్ ఈ సమ్మర్లో ఇది పర్ఫెక్ట్ టైం అంట నేను ఇదే ఫస్ట్ టైం అండి గ్రో చేయటం కూడా వేస్తాను ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం ముందు ముందు అప్డేట్స్ చెప్తాను మీకు సన్ఫ్లవర్ని కూడా మనం గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ దోసపాదులకు సంబంధించిన అన్నీ కూడా ఈ సమ్మర్లో చాలా బాగా కాస్తాయండి ఇవి పప్పు దోసకాయలు అంటారు కదా సాంబార్లో వేసుకునే దోసకాయలు అండి దోసపాదులు కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ కీరా దోశ అండి సమ్మర్లో చాలా బాగా కాస్తాయి కీరా దోశ అలాగే కర్బూజ వీటిని కూడా మనం గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ పుచ్చండి ఇది కూడా పర్ఫెక్ట్ సీజన్ అంట నేను ఎప్పటి వరకు ఎప్పుడు పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట మొన్నే తెచ్చాను ఈ సీడ్స్ని సమ్మర్లో గ్రో చేయాలి ఎలాగైనా అని చెప్పి సో పుచ్చకాయలను కూడా మనం గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ బీన్స్ అండి అలసందలు అంటారు కదా లాంగ్ బీన్స్ ఇవి కూడా చాలా బాగా కాస్తాయి నెక్స్ట్ లాస్ట్ టైం కామెంట్స్లో కూడా అడిగారండి నేతిబీరు పాదుల్ని అంటే నేతిబీరు విత్తనాలు ఈ సీజన్లో పెట్టుకోవచ్చా అని చెప్పి చాలా చక్కగా పెట్టుకోవచ్చండి బాగా కాస్తాయి అనమాట సమ్మర్లో అలాగే అందరికీ తెలుసు కదండి ప్రతి వీడియోలోనూ కూడా నేను చెప్తాను చెట్టు చిక్కుడు అన్ని సీజన్స్లో కూడా చాలా బాగా కాస్తుంది అనమాట పెట్టుకోవచ్చండి చెట్టు చుక్కడు విత్తనాలను కూడా ఆల్రెడీ మన గార్డెన్లో పెట్టుకున్నాము ఈ టైంలోనే మనకి అంటే పూత పింద స్టార్ట్ అయ్యి మనకి కాపు కూడా మొదలైంది రెండు మూడు బ్యాచ్ల కింద వేశాను గార్డెన్లో మీకు చూపిస్తానండి అవన్నీ కూడా నేను సపరేట్గా ఒక వీడియోలో చెప్తాను నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చూపించేస్తాను కదా ఇదండి బూడిద గుమ్మడికాయలు కూడా మనం గ్రో చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ సీజన్ ఏన్ అంటండి లాస్ట్ టైం నేను మేము తోటలో వేసాం కదా సీడ్స్ ఉంటే నేను దాచిపెట్టి ఉంచాను అనమాట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక తెలుస్తుందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట బూడిద బూడిద గుమ్మడికాయలను కూడా మనం గ్రో చేసుకోవచ్చు సీడ్స్ ఉన్నాయండి ఇంకా కుదిరితే నేను తోటలో పెడతాను ఇంటి దగ్గర అయితే అవ్వదు కానీ తోటలో పెడతానండి అంటే కంటైనర్స్ చాలా అవసరం అవుతాయి కదా అన్నింటికి మనం కంటైనర్స్ ప్రొవైడ్ చేయలేం కాబట్టి బూడిద గుమ్మడికాయ విత్తనాలు ఎలా ఉంటాయండి అయితే అందరికీ ఒక డౌట్ అండి ఇప్పుడు సీట్స్ ఎక్కడ కొన్నారని కూడా కామెంట్స్లో అడుగుతున్నారు అంటే నేను మాకు దగ్గరలో ఏలూరు సిటీలోనే బైక్కి వెళ్ళినప్పుడు ఏలూరులో విత్తనాల షాప్లో కొన్నానండి మనం ఎక్కడైనా సరే విత్తనాల షాప్లో నాణ్యమైన విత్తనాలు కావాలి అని అడిగితే వాళ్ళు ఇస్తారు మేబీ ఎక్కువగా సీడ్ విత్తనాలకే ప్రిఫర్ చేయండి బాగా కాస్తాయి ఎందుకంటే మనం అంతా కష్టపడి చిన్న చిన్న కంటైనర్స్లో ఎరువులు ఇవన్నీ కలుపుకుని వేసుకుని మనం పెంచుకుంటున్నాం కాబట్టి విత్తనాలు అనేవి మనం మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకోలేకపోతే ఆ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుందండి అయితే నాదొక సజెషన్ అనమాట విత్తనాలు ఎక్కడ కొనుక్కున్నా ఒకే చోట అంటే ఒకే షాప్లో మనం వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా మా అంటే అలవాటు అలవాటు చేసుకుంటే ఒక షాప్ని మనం చక్కగా నాణ్యమైన విత్తనాలు వాళ్ళు కూడా గుర్తుపెట్టి ఇస్తారనమాట ఎప్పుడు ఒకే షాప్లో కొనడానికే మనం ట్రై చేయాలి చాలా బాగా వస్తాయండి నేను లాస్ట్ టైం కొత్తిమీర విత్తనాలు కూడా చక్కగా అంటే చెప్పి కొంచెం మంచివి ఇవ్వండి అని చెప్పి అడిగితే చక్కగా సపరేట్ విత్తనాలు తీసి ఇచ్చారనమాట ఆయన చాలా బాగా గ్రో చేశాను అంత సక్సెస్ఫుల్గా గ్రో చేయడం కొత్తిమీరని మీరు చూశారు కదా లాస్ట్ టైం నాకు అదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా కూడా అనిపించింది సో సమ్మర్లో అన్ని రకాల ఆకుకూర ఇంకా ఆకుకూర విత్తనాలు మీకు చూపించలేదు అన్ని రకాల ఆకుకూరలను కూడా మనం వేసుకోవచ్చండి కుదిరితే నేను అవన్నీ కూడా మేము సపరేట్గా ఒక వీడియో చేస్తాను మన గార్డెన్లో అసలు ఇప్పుడు ఏ పాదులు ఏ స్టేజ్లో ఉన్నాయి ఏమేమి విత్తనాలు ఇంకా పెట్టాలండి పుచ్చ ఇవన్నీ పెట్టాలి కదా అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఈ రౌండ్ పచ్చిమిరపకాయలు కూడా నారిపోయాలి ఇవన్నీ వేసేటప్పుడు నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి సో ఇదేండి ఈరోజు వీడియో అంటే కామెంట్స్లో అడిగారు సమ్మర్లో ఏ సీడ్స్ పెట్టుకోవాలి ఏంటి అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి ఫిబ్రవరి నెలలో మనం ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా పెట్టుకోవచ్చండి ఎవరైనా ఇంకా డౌట్తో ఉంటే క్లారిఫై అవుద్దని అనుకుంటున్నాను అయితే మనం ఇప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో పెట్టుకుంటే ఇవి అన్ని జర్నేట్ అయ్యి మనకి పోత స్టార్ట్ అవుతుంది అనే టైంకి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టైం వచ్చే వరకు కూడా మనకి పోత అనేది స్టార్ట్ అవుదండి బేరపాదులు అయితే ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా మనకి కాపు అనేది స్టార్ట్ అవుతుంది బేరపాదులైన కాకరపాదులు ఇవన్నీ కూడా సో మళ్ళీ మనకి ఇంకొక వన్ మంత్ ఈజీగా మనం వన్ ఆర్ టూ మంత్స్ ఈజీగా మనం గ్రో చేసుకోగలుగుతాము బేరపాదుల్ని అందుకని చెప్పి ఈ నెలలో పెట్టుకుంటే మనకి సమ్మర్ అయిపోయేంత వరకు కూడా కాపు అనేది వస్తాయండి వేరపదలు అయితే ఎక్సెస్కి ఈ మంత్ ఎండింగ్లో కూడా మళ్ళీ ఇంకొక బ్యాచ్గా పెట్టుకుంటే ఇంకా సమ్మర్ అయ్యే వరకు కూడా ఉంటాయి అలా అని చెప్పి మళ్ళీ మే నెలలో అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్లో అయినా పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చండి బట్ జర్నరేషన్ అది ఆ వేడికి మొలకలు అవి రావటం ఇవన్నీ పాపం అవి పెరగటం ఇవన్నీ కష్టమైపోద్ది అనమాట వాటికి కొంచెం టెంపరేచర్స్ పెరిగే టైంకి మనం విత్తనాలు అవి పెట్టేసుకుని అవి రావటం స్టార్ట్ అయితే కొంచెం ఆ వేడికి తట్టుకునేటట్టుగా మొక్కలు ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోగలుగుతాయండి వాతావరణానికి అవి పెరిగేటట్టుగా తన చుట్టూ ఏం జరుగుతుంది ఏంటి అనేది అవి ఎప్పుడు అబ్జర్వ్ అనమాట విత్తనం నుంచే మొక్కకి అర్థమవుద్ది అంటే టెంపరేచర్స్ వేడిగా ఉంటే ఆ వేడికి తగ్గట్టుగా ఆ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ మొక్క అనేది పెరగటం స్టార్ట్ అవుద్ది సో ఈ ఫిబ్రవరి నెలలో పెట్టుకునే విత్తనాలు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశానండి పెట్టుకోకూడని విత్తనాలు ఏంటంటే జాతికి సంబంధించిన అన్ని రకాలు కూడా మనం స్కిప్ చేసేయాలండి సమ్మర్లో అవి గ్రోత్ అది బాగుండదు మనకి మళ్ళీ వర్షాలు అవి స్టార్ట్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు మ్యాక్సిమం జాతికి సంబంధించి అంటే బీట్రూట్ ర్యాడిషు క్యారెట్ ఇలాంటివన్నీ కూడా శీతాకాలం బాగా వస్తాయి అలాగే క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇవి కూడా మనకి ఇప్పుడు కరెక్ట్ సీజన్ అయితే కాదండి నెక్స్ట్ ఏంటంటే కనుపు చుక్కులను కూడా మనం అవాయిడ్ చేసేయచ్చు అలాగే క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ కూడా మనకి ఈ హీట్కి అవి ఓవర్ హీట్ని తట్టుకోలేవు అనమాట శీతాకాలమే అవి కూడా బాగా కాస్తాయి సీడ్స్కి సంబంధించి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్గా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి